శ్రీకాకుళం జిల్లా గులాబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పర్యటించారు. పోలాకి మండలంలోని సముద్ర తీర ప్రాంతాలైన గులవానిపేట, గుప్పిడిపేట, రాజారాంపురం, కోతరేవు తదితర ప్రాంతాల్లో పర్యటించి పలు సూచనలు చేసిన మంత్రి మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున రెవెన్యూ యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కృష్ణదాస్ డిప్యూటీ సీఎంతో పాటు పోలాకి జడ్పీటీసీ యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఇన్ఛార్జ్, ఆర్డీఓ సీతారామమూర్తి, పలువురు ఎంపీటీసీ జడ్పీటీసీలు పర్యటనలో పాల్గొన్నారు. వారు వెంటనే తక్షణమే ఆదుకుని అన్ని చర్యలు, ఆర్థికంగా ఎటువంటి అవసరాలున్నా కూడా ఆయన కాకుండా ప్రజలకు సహాయం చేయమని చెప్పి డాక్టర్ గారికి ఇప్పుడే సూచన నిర్ణయం ఇవ్వడం జరిగింది.